సైకిల్ చూడండి, ఇది లక్ష. గ్రాస్ షీట్స్ అనమాట, మన గార్డెన్లో వేసుకునేవి. ఒరిజినల్వే చూసారు కదండి ప్లాంట్. ఏంటో గెస్ట్ చేయండి. మన ఇంట్లో అందరి ఇంట్లో కామన్గా ఉండే ప్లాంట్ ఇండియాలో. చూస్తేనే ముచ్చటేస్తుంది. చెర్రీ టమాటోస్ గుత్తులు గుత్తులు ఉన్నాయి. పకోడీ అయితే నా స్టైల్లో ఇలా చూపించానమాట. స్వీట్ షాప్లో అమ్ముతారు చూసారా, అలాగే వస్తుంది. ఫినిషింగ్ టచ్ కూడా చూడండి, కరివేపాకుతో బాగా ఇచ్చాను. ఇలాగే పెడతారు కదా పకోడీ బండ్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్. మా ఇండియా సిరీస్లో వీడియోస్ అన్నీ ఎంతో బాగా ఆదరించారు. మెయిన్గా యూకే వచ్చేసే వీడియోలో అయితే సమ్యాన్ ఆడవడం చూసి మీరందరూ చూపించిన కన్సర్న్కి చాలా ఎమోషనల్ అయ్యాం. మాకు కూడా ఇండియా నుంచి రాగానే నార్మల్ లైఫ్కి రావడానికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ బ్యాక్ టు నార్మల్కి వచ్చేసాం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒక టిపికల్ వీకెండ్ వ్లాగ్. సమ్యాన్కి కొత్త సైకిల్ కొనడానికి వెళ్తున్నాం. అలాగే ఇక్కడ ఇప్పుడు సమ్మర్ కదా, గార్డెన్కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ కూడా షాపింగ్ చేయాలి. అండ్ ఫైనల్లీ సంధ్య ఒక అమేజింగ్ పకోడీ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకుంటుందంట. సో పదండి వ్లాగ్ చేసేద్దాం. మనమైతే అగైన్ బ్యాక్ టు యూకే అండి. సో సమ్యాన్ ఏడవడం చూసారు, చాలామంది హట్ అయ్యారు కదా. సో ఇప్పుడైతే కూల్ వచ్చేయడానికి అయితే మాకు చాలా రోజులు పట్టింది. సో ఇప్పుడైతే సమ్యాన్ బ్యాగ్ గేమ్స్ వస్తున్నారు కదా, స్కూల్లో నర్సరీలో జాయిన్ చేసాం అనమాట. స్కూల్ హాలిడేస్ ఇప్పుడు చాలా ఏడుస్తున్నాడు అనమాట. చాలా స్కూల్ అని మిస్ అయిపోతున్నాడు సమ్యాన్. స్కూల్ అంటే చాలా ఇష్టం సమ్యాన్. ఇప్పుడు ఐస్ క్రీమ్ అంటే ఫస్ట్ రిక్వెస్ట్, అది కంప్లీట్ చేద్దామండి. యా కమ్ సమ్యాన్, హాయ్. ఓకే ఓకే ఓకే, యూ వాంట్ సో సెలెక్ట్. ఓకే, సో కెన్ ఐ హ్యావ్ వన్ స్మాల్ ఐస్ క్రీమ్ వితౌట్ సారీ యా షమి. ఓకే 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 ఓకే, యా యే హ్యాపీ. సే థ్యాంక్ యూ అంకుల్, సే థ్యాంక్ యూ. Thank you. Very much. Thanks a lot. Thank you. Samyana, are you happy, Nana? Do you like it? You want to sit and eat? Okay, poncho septino appudeldam, okay na? సో ఇప్పుడైతే సమ్మర్ చూసారు కదా వెదర్ ఎంత బాగుందో. సో ఇలాంటి వెదర్లో చక్కగా సమయానికి సైకిల్ ఇండియాలో బాగా ఎంజాయ్ చేయడం చూసాం మేము. సో ఇంతవరకు అయితే ఎనర్జీ సరిపోదని అనుకునే వాళ్ళం, బట్ ఇప్పుడైతే కొందాం, సైకిల్ తీసుకుందాం. అదంతా ఎలా ఉంటుందో మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను నేను. సమయాన్ సైకిల్ కావాలా? దగ్గర ఉంది కదరా బేబీస్కి, నీకు అది కావాలా? నువ్వు బేబీ అంటేనేనా? సైకిల్ షాప్కి అయితే వచ్చామండి. ఎప్పుడు ఒకటి కొందామని వస్తాం, సమయాన్ని ఇంకోటి నచ్చుతుంది, ఇంకోటి కొంటాం ఉంటాం అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సైకిల్ కొందాం అనుకున్నాం, ఇది కొన్నాం. ఇదేంటిది? స్కూటర్. ఈ స్కూటర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు సేమే. వా ఒరే బుడ్డోడా, నీకు ఎన్ని కాదమ్మా, ఇది బుడ్డోళ్ళు కనుకుంటుంది. దానికి సైకిల్ చూద్దాందా. సో సైకిల్ ఉంటే చాలా బాగుంటుంది పార్క్ తీసుకెళ్ళడానికి. ఎక్కడికైనా హాలిడేకి వెళ్ళినా కార్ కట్టుకుని వెళ్ళిపోవచ్చు, రిక్కిల్ వేసుకెళ్ళిపోవచ్చు. చిన్న సైకిల్సే కదా. వా సైకిల్ చూద్దాం అమ్మా, ఇది బేబీ గర్ల్ సైకిల్. ఇయర్స్ ఏ ఇయర్స్ ఇది చూద్దాం. ఆగు, ఇవన్నీ పిల్లల సైకిల్స్ అమ్మే షాప్ పైన అంతా కూడా. దానికి కావాల్సిన హెల్మెట్స్ అవన్నీ కావాలి. కిందంతా కూడా క్యాంపింగ్ అన్నీ కూడా, క్యాంపింగ్ సైట్స్లో కావాల్సిన చాలా సామాన్లు దొరుకుతాయి ఇక్కడ మనకి. బార్బిక్యూ చాలా చాలా దొరుకుతాయి అనమాట, ఇది హాల్ ఫోర్ట్స్. సో పిల్లల సైకిల్స్ చూద్దాం అప్పుడు. సమయానికి ఏది బాగుంటుంది? గో రైడ్ ఇట్ సమయాన్. హే వావ్, యు నీడ్ హెల్మెట్ టు సమయాన్. We will buy, okay? Yeah, yeah, we can buy. సో సమ్యాన్ సైకిల్ అయితే ఆల్మోస్ట్ మాకు నచ్చింది. సో ఇంకా కొన్ని చూపిస్తాను, మీకు ఐడియా వస్తాయి కదా. సో నార్మల్గా సైకిల్ రేట్లు ఎలా ఉంటాయి ఏంటి అన్నవి చూపిస్తాను. సైకిల్స్ అయితే 40,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. మామూలు అందరూ వాడేవి, చిన్నపిల్లలవి కావు.
సమ్యాన్ది అయితే ఇప్పుడు అది 90 pounds ఉంది, ఫిక్స్ చేయడానికి ఏమో 10 pounds అంట. సో టోటల్ 10,000 చిన్నపిల్లల సైకిల్స్. సో నార్మల్ మన ఇంట్లో పెద్దవాళ్ళ సైకిల్స్ ఎలా ఉన్నాయంటే మన రేంజ్ బట్టి అండి, 40,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 1,00,000 వరకు కూడా ఉన్నాయి. ఈ సైకిల్ చూడండి, ఇది 1,00,000 పిండి కొలది రొట్టె అంటారు కదా, హ్యాపీగా బాగుంటుంది అనమాట. ఇవి ఎక్కడైనా కొండల మీదకి వెళ్ళినా, సో ఇలాంటి పెబల్స్ ఎలాంటి చోటైనా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట, బాగుంటుంది. నేషనల్ పార్క్స్లో అలాంటి చోట చిన్న రోడ్లు ఉంటాయి, అన్ని గతుకులు గతుకులుగా ఉంటాయి, మనం నడిచే కన్నా కూడా అలాంటి సైకిల్స్ ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇద్దరు పిల్లలు మొగుడి పిల్లలు ఇద్దరు హాయిగా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి చోట పార్కింగ్స్ ఇవన్నీ కూడా తలనొప్పి, మనకి ఎప్పుడు అనిపిస్తుంది మాకు సైకిల్స్ ఉంటే బాగుంటుంది అని. సో బాగుంది, సమయంతో స్టార్ట్ చేసాం కదా, నెక్స్ట్ హాలిడేకి మీ ఇద్దరం కూడా కొనుక్కుంటా. సమయానికి డబ్బులు కావాలంటే సైకిల్ కొనుక్కోవడానికి మనీ మనీ. ఎందుకు మనీ ఎందుకు నీకు, నువ్వు ఉండిపో ఇక్కడ. సమయాన్ మనీ అక్కర్లే, నువ్వు ఉండిపో, రోజుకో సైకిల్ తొక్కొచ్చు. అమ్మ మనీ అమ్మ దగ్గర లేవు, నాన్న దగ్గరే ఉన్నాయి. సో సమయానికి అయితే ఫైనల్గా ఇది నచ్చేసింది అండి. హెల్మెట్ కూడా బాగుంది, సో ఇది కొంచెం పెద్దదైనట్టు అనిపిస్తుంది కానీ నాకు ఎందుకో సేఫ్గా బాగుంది, మ్యాచింగ్ అయింది, పడిపోయినా చక్కగా సేఫ్గా ఉంటుంది అనిపిస్తుంది. సో ఇదైతే తీసుకుంటున్నాం. సో ఏంటంటే మాకు 4 days హాలిడేస్ ఉన్నాయి, బాగా ఆడించవచ్చు అని మేము కలలు కన్నాం. బట్ ఏంటంటే ఇది ప్రీ ఆర్డర్ చేసుకోవాలంటండి, ఇప్పుడు స్టాక్లో లేదంట, 1 week పడుతుందంట. సో నెక్స్ట్ వీక్ వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. సైకిల్ రాకుండా ఇంటికి వెళ్ళారా బాబు, ఈయన ఎలా తీసుకెళ్ళాలనుకున్నాం, అలా ఎలా ఆడించి తీసుకొచ్చేస్తే వచ్చేస్తున్నాడు కామ్గా, మర్చిపోయాడు సైకిల్ గురించి. సూపర్, ప్రతిదీ ఈజీ చేస్తాడు మా సమయాన్, ఏ పనైనా అయిపోయింది అయిపోయింది. దట్స్ ఇట్, అది లెట్స్ గో అయిపోయింది పని. సో యా, ఇప్పుడైతే హోమ్ బేస్కి వెళ్దామండి. మా లాన్ మూవర్ పోయిందని చెప్పాను కదా, అసలు మీకు గార్డెన్ షాప్స్ ఎలా ఉంటాయి ఇక్కడ, చాలా అందరికి అందరి ఇంట్లకి గార్డెన్ ఉంటుంది కదా, సో గార్డెన్ మెయింటెనెన్స్ అనేది మస్ట్. సో వాటికి సంబంధించి స్టోర్స్ ఏ ఏరియాకి ఆ ఏరియా ఉంటాయి, మా ఏరియాలో ఉన్న స్టోర్ చూపిస్తాను. సమయానికి ఒక కొత్త తోక తయారైందనమాట ఈ బ్యాగ్, అది ఎక్కడికి వచ్చినా ఆడి చేతితో బ్యాగ్ ఒకటి. సమయాన్ ఒక బుడ్డోడు అంటే ఒక బుడ్డోడుకో బ్యాగ్. సో గ్రాస్ షీట్స్ అనమాట మన గార్డెన్లో వేసుకునేవి, ఒరిజినల్వే, అలాగే ఆర్టిఫిషియల్ కూడా ఉంటాయనుకోండి. సో గార్డెన్కి సంబంధించింది A to Z టూల్స్ అవ్వచ్చు, మొక్కలు అవ్వచ్చు, అన్నీ ఉంటాయన్నమాట. చాలా పెద్ద స్టోర్ ఇది, బాగుంటుంది చూడడానికి. సో మనం గార్డెన్స్లో వేసుకుంటాం కదా చక్కగా, అవుట్డోర్ సోఫాస్ అనమాట, పార్టీస్ చేసుకున్నప్పుడు అలా పనికి వస్తాయి కదా ఇలాంటివి, అన్నీ వుడ్తో కానీ ప్లాస్టిక్తో కానీ తయారు చేస్తారు. సో దానివల్ల మనకు వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏమీ అవ్వవు అనమాట, కంఫర్టబుల్గా ఉంది బుల్లగా. సో ఒకప్పుడు ఏంటంటే మా ఇంట్లో చాలా మొక్కలు ఉండేవండి, ఇండోర్ ప్లాంట్స్, మేము బాగా పెంచాలో అనమాట ఇండోర్ ప్లాంట్స్, చక్కగా వీకెండ్స్ వచ్చాక వాటిని సంరక్షించుకోవడం, అలాగే మాకు ఎక్వేరియం ఉండేది, ఇవన్నీ బాగుండేవి. ఒకసారి సమయాన్ పుట్టాక మాకు టైం అడ్జస్ట్ చేయలేక అవన్నీ చచ్చిపోయినాయి అనమాట, మేము చాలా కాస్ట్ పెట్టుకున్నాం. మొక్కలు చాలా బాగుంటాయి, అన్నీ ఇక్కడి నుంచే తీసుకున్నాం అప్పట్లో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది మొక్క, వెర్సీ అంట. ఇవన్నీ ఒరిజినల్ మొక్కలే, ప్లాస్టిక్ కాదు, పీస్ లిల్లీ అదే అనమాట, చక్కగా ఉంటుంది. ఇవి ఉంటే మంచి ఆక్సిజన్ ప్యూరిఫై చేస్తాయంటే ఇంట్లో, నేను ఎక్కడో చదివానండి బయట కన్నా పొల్యూషన్ ఇంట్లో ఎక్కువ ఉంటుంది అని. సో అలాంటప్పుడు నేను అవి ఇలాంటి అన్ని మొక్కలు కొంచెం రీసెర్చ్ చేసి కొనుక్కున్నాను అనమాట, బాగా పెంచుకునే వాళ్ళం. యా, స్నేక్ ప్లాంట్ అంటే ఇదే. వీటికి పెద్దగా నీళ్ళు అయితే అవసరం ఉండదు, అది ఇంతో చాలా పెద్ద సేవ చేసేవాళ్ళం. డబల్ అంటే ఇంకోటి కూడా పైన పెట్టేవాళ్ళం అనమాట ఇలాంటిది కొని. నెక్స్ట్ ఏంటి, సెరమిక్ పాట్ కూడా పెట్టి అందులో పెట్టేవాళ్ళం, వాటర్ ఏమో సిరమిక్ పాట్లో వేసేదాన్ని, అలా తక్కువ వాటర్ వేస్తే చాలు వీటికి, బాగుండేవి. బట్ వీటికి ఏంటంటే మనం ఒక పిల్లల్ని చూసుకున్నట్టే మంచిగా ప్రాపర్గా టైం ఇచ్చి చేయాలన్నమాట, కంగారు కంగారుగా అయితే అవ్వవు. మంచి మంచి మొక్కలు ఉంటాయండి ఇక్కడ, బాగుంటాయి అనమాట. నాకు చాలా వరకు ప్లేసులు తెలియవు. ఆ బాన్సాయి కూడా ఉంటాయి ఇక్కడ, బాన్సాయి, ఆరెంజ్, లెమన్ అంట, లెమన్ బాన్సాయి, లెమన్, మంచి మంచి బాన్సాయి మొక్కలు కూడా ఉంటాయి. ఇంకా ఇది కూడా ఉండేది, దీని పేరు ఏంటో మర్చిపోయాను కానీ ఇది కూడా చాలా మంచి ప్లాంట్, బాగుంటుంది, ఎన్ని సంవత్సరాలైనా ఏం అవ్వదు. సో చూసారు కదండి ఈ ప్లాంట్ ఏంటో, గెస్ట్ చేయండి. మన ఇంట్లో అందరి ఇంట్లో కామన్గా ఉండే ప్లాంట్ ఇండియాలో మనీ ప్లాంట్ అనమాట. సో మనీ ప్లాంట్ కూడా ఒక మంచి ఇండోర్ ప్లాంట్ అండి, మంచిగా గ్రీన్గా ఉంటుంది, ఎప్పుడు కూడా కళ్ళు రిలాక్స్ అవుతాయంట మంచిగా మొక్కల్ని చూస్తే. గ్రీన్ అన్నది రిలాక్సింగ్ కలర్ అనమాట, మీరు బయట విండోలోంచి మొక్కలు చూసినా చేసినా మీ కళ్ళు భలే రిలాక్స్ అవుతాయి. సో అలాంటి ఒక ఇండోర్ ప్లాంట్ ఈజీగా పెంచుకోవచ్చు, భలే ఉంటుంది అనమాట. దీని కాస్ట్ ఎంత అనుకున్నారు, 3,000, పర్వాలేదు.
బాగుంటుంది ఇది. ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, మంచిగా గ్రీనరీతో ఇల్లంతా నిండుతుంది. బాగుంది. సో ఈ ట్రై చూసారు కదా, సో చక్కగా ఇండోర్లో కార్నర్లో ఫ్లవర్ వేజెస్ బదులు సో ఇలా పెట్టడానికి బాగా వస్తాయన్నమాట. మోస్ట్లీ ఇలా ఆర్టిఫిషియల్ కన్నా ఇలాంటి మొక్కలు దొరుకుతూ ప్రశాంతంగా పెట్టుకుంటే భలే ఉంటుంది కదా. పిల్లలు లేరు అనుకుంటే పెట్టుకోవచ్చు. కొన్ని కొన్ని మొక్కలు ఇలా పెట్టుకోవడానికి బాగుంటాయి, కానీ పిల్లలు ఏమైనా బుక్ మని తినేసే పిల్లలు అంటే చిన్నపిల్లలు పాకే పిల్లలు పరిగెట్టే పిల్లలు ఉంటారు, వాళ్ళకి తెలియదు, అలా తింటే పాయిజనస్ మొక్కలు కూడా ఉంటాయి కాబట్టి చూసుకొని పెట్టుకోవాలి. మోస్ట్లీ పిల్లలు పెద్ద అయ్యే వరకు కొంచెం నేనైతే వెయిట్ చేస్తున్నాను అన్నమాట, ఇంకా సమయానికి తెలియదు కాబట్టి. బట్ ఇక్కడ అందరూ మొక్కలు చాలా ప్రాణంగా పెంచుకుంటారండి. ఇప్పుడు మన ఇండియాలో కూడా అందరూ అవేర్నెస్తో మంచిగా మొక్కలు పెంచుతున్నారు కదా. ఇక్కడ నేను ఫస్ట్లో వచ్చిన కొత్తలో మా అందరి ఇల్లు నార్మల్గా ఉంటాయి కదా, సమ్మర్ వస్తేప్పటికి ప్రతి ఇంటి దగ్గర ఒక బొకే బొకేలా ఉండేవన్నమాట. బయట ఎంట్రన్స్ డోర్లో అలాగే ఉండేవి, గార్డెన్లో అలాగే ఉండేవి, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టేస్తారు సడన్గా ఓవర్ నైట్ నిన్ను పూలు ఎలా పూసేస్తాయి అనుకునేదాన్ని. ఇలాంటి షాపింగ్ వాటిల్లో ఏంటంటే బాస్కెట్స్ అన్నీ అమ్మేస్తూ ఉంటారు కరెక్ట్గా బ్లో అయ్యేలాగా, ఫిబ్రవరి అదే ఏప్రిల్ మేకి చక్కగా విరిసిపోయి ఉంటాయన్నమాట. అవి తెచ్చుకునే హ్యాంగింగ్ బాస్కెట్స్ అలా పెట్టేస్తారు గార్డెన్లో కూడా, మంచి మంచి మొక్కలు. సరే ప్రతి ఇల్లు చూస్తే కన్నులు విందుగా ఉంటుంది అన్నమాట, చాలా బాగుండేది, నాకు బాగా అనిపించేది. సో చేద్దాం మనం కూడా అన్ని చక్కగా. ఏంటి బాబు దాన్ని బాల్ అనుకున్నా, ఇది ఆర్టిఫిషియల్. ఇది కూడా ఇక్కడ కూడా హ్యాంగింగ్ బాస్కెట్స్ కూడా అమ్ముతారు, ఇలా హ్యాంగింగ్ బాస్కెట్స్ కూడా ఆర్టిఫిషియల్లీ కూడా అమ్ముతున్నారు అన్నమాట. ఇది హ్యాంగింగ్ బాస్కెట్ బాల్ షేప్లో ఉన్న ఒక గ్రీన్ మొక్క ఏదో. ఇది బోన్సాయిలో నిమ్మకాయ మొక్క అనమాట, 15 pounds, 15.95 అంటే 1600. బాగానే ఉంటాయండి, అన్నీ బాగానే వస్తాయన్నమాట. నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాను కదా, ఇది హోమ్ బేస్ అనమాట. ఇది మొత్తం ఇక్కడ చూడండి, క్యాక్టస్, ఇవన్నీ కంపోస్ట్లు అనమాట. సో సరదాగా మనం ఒక తెచ్చుకొని అలా మెంతుకోరు వేసుకోవచ్చు, ఏమైనా ఇండియా నుంచి తెచ్చుకుంటే అవి కూడా వేసుకోవచ్చు కదా. సో ఇవి అయితే బాగా వర్క్ అవుతాయి, నేనైతే యూజ్ చేస్తాను. హ్యాంగింగ్ బాస్కెట్స్ అని చెప్పాను కదా, సో ఇవన్నీ కూడా ఇలా తెచ్చి పెట్టుకోవచ్చు. ఇలాగే పువ్వులు కూడా ఉంటాయి అక్కడ ఉంటుంది లాస్ట్లో చివర, చాలా పెద్ద సెక్షన్ ఉంటుంది, దాని రండి చూపిస్తాను మీకు. వా, ఇవన్నీ కూడా చక్కగా పువ్వులు పూసేయడానికి రెడీగా ఉన్నాయన్నమాట. సో మొక్కలన్నీ పూయడానికి రెడీగా ఉన్నాయి కదా, తెచ్చుకొని పెట్టేసుకుంటే చక్కగా పూస్తాయి, ఇలా పూస్తాయి అన్నమాట. ఇవి స్ట్రాబెరీస్ అవి కూడా చూసారు కదా, చక్కగా పూతకు రెడీగా ఉన్నాయి. మన ఇంటికి తీసుకెళ్ళి హ్యాపీగా గార్డెన్లో వేసుకున్నాం, ఒక పెద్ద కుండీలో వేసినా చక్కగా వచ్చేస్తాయి. మన ఈ 2-3 months స్ట్రాబెరీస్ వల్ల ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలాగే టమాటోలు చూసారా, టమాటో చెట్టు చక్కగా పూతకి రెడీగా ఉందన్నమాట. ఇది ఎంతో, 8 pounds అంట, 800. ఇంగ్లాండ్ నేషనల్ ఫ్లవర్ వచ్చి రోజ్ అండి. ఇక రోజెస్ బాగా ఉంటాయన్నమాట, అందరి ఇంట్లో ఉంటాయి. సో అలా బయట దొరుకుతాయి మనకి బాగా, చూడండి గుత్తులు 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 ఉంటాయి, రకరకాల రోజెస్ ఉంటాయి. చూడడానికి విరజాజి గుత్తుల్లా ఉంటాయి, స్మెల్ కూడా కొంచెం విరజాజి మల్లెపూలు అలా ఉంటుంది అన్నమాట. ఇది గార్డెన్లో వేస్తే చాలా బాగుంటుంది, నేను చూశాను. ఏంటి ఇక్కడ మల్లెపూల వాసన వస్తుంది ఏంటి అనుకుంటే వాళ్ళు చెప్పారనమాట నాకు ఫ్రెండ్స్, ఇది కొంచెం మల్లెపూల స్మెల్ వస్తుంది, ఇది మనకి విరజాజల్లాగా అని చెప్పారు. ఇది 22 pounds అంటే మొక్క, కొంచెం విరజాజి స్మెల్ ఉంటుంది. ఇక్కడైతే వంకాయ మొక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయి, వంకాయ కుకుంబర్స్ ఇవన్నీ కూడా. సో టమాటోలు చూడండి, గుత్తు గుత్తులు కాస్తున్నాయి, చక్కగా చూస్తేనే ముచ్చటేస్తుంది. చెర్రీ టమాటోస్ గుత్తులు గుత్తులు ఉన్నాయి. పెప్పర్స్ చూడు, ఇవి బెల్ పెప్పర్స్ అంటారు కదా, పెప్పర్స్లో చాలా రకాలు ఉంటాయి. సో ఇవి వైట్, గ్రీన్, ఆరెంజ్ అండి, ఇక్కడ ఎల్లో కలర్ రెడ్ పెప్పర్స్, ఇవి ఆరెంజ్ పెప్పర్స్. ఇవి రెడీగా గ్రో అవ్వడానికి ఉన్నాయి కాబట్టి ఇట్లా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయన్నమాట, 1245 pounds అంటే 1250. బాగున్నాయి అబ్బా, ఇవి చూస్తే ఎంత హాయిగా ఉంటుందో నాకు. సమయాన్ ఏంటంటే ఆవిడ దగ్గరికి వెళ్ళాడు ఎలాగోలాగా వాటర్ కావాలంట. వాటర్ ఫినిష్. Oh my god, Samyaan. Okay, happy? What a finish. That's it. Done. ఓకే థ్యాంక్ యూ చెప్పు. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయాక మసాలా చాయ్ చేసుకొని నా స్టైల్లో ఉల్లిపకొడి అండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది అనమాట. సో ఇంటికి వెళ్ళి చేసుకున్నారండి. మన పకోడీ రెసిపీ చూద్దాం. సో ఈలోపు ఏంటంటే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తానండి. సో టెడ్డీబ్లేక్ బ్రాండ్ బ్యాగ్ చూసుంటే నేను చాలాసార్లు ఎక్కువ ఇదే యూస్ చేస్తాను, ఒక ఉన్న బ్రాండ్స్లో
ఇది ఒక మంచి బ్రాండ్ అనమాట. నేను హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగా వాడతాను. ఈ టెడ్డీ బ్లేక్ ఏంటంటే ఇటాలియన్ మేడ్ అండి, వెరీ రిచ్ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ లెదర్తో చేస్తారనమాట. బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఎవ్రీ మంత్ కూడా న్యూ కలెక్షన్, న్యూ డిజైనర్ బ్యాగ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. నాకైతే వీళ్ళ డిజైన్స్ చాలా బాగా నచ్చుతాయి, వీళ్ళ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ కూడా చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటాయి, ఎలిగెంట్గా ఉంటాయి. ఇప్పుడైతే ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే సెమీ యాన్యువల్ సేల్ అయితే జరుగుతుందండి. మంచి ఆఫర్స్ అనమాట, మీకు అప్ టు 75% వరకు మీకు సేల్లో మీకు మంచి ప్రొడక్ట్స్ దొరుకుతాయి. సో ఫ్రమ్ జూన్ 10th నుంచి జూన్ 19th వరకు అనమాట. సో ఎవరికైనా మీలో చాలా మందికి నచ్చుంటాయి, మంచి ప్రైస్కి మీకు ఇలాంటి మంచి బ్రాండెడ్ బ్రాండ్స్ అన్నీ కూడా మంచి సేల్ వచ్చినప్పుడు కొనుక్కుంటే మీకు మంచి కలెక్షన్ మీ దగ్గర ఉంటుంది, అట్ ద సేమ్ టైం తక్కువ రేట్కి వస్తాయి కదా. సో నేనైతే ఆ టెక్నిక్ ఫాలో అవుతాను. సో మీకు కూడా ఒకసారి చెప్తా, ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పాను. ఎవరైనా సేల్ మిస్ అయితే మటుకు ఏం ఫీల్ అవద్దండి, పర్వాలేదు. సో నేనైతే కూపన్ కోడ్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ కూపన్ కోడ్ కనుక మీరు యూస్ చేస్తే $30 వరకు మీకు ఆఫర్ వస్తుంది అనమాట. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ డిస్క్రిప్షన్. చెప్పాను కదండి స్నాక్ టైం అని. ఇప్పుడు చెక్క మసాలా టీ, ఆనియన్ పకోడీ. ఆనియన్ పకోడీ మీకు రాదని కాదు, నా స్టైల్ ఉంటుంది కదా, ఎవరికి వాళ్ళ స్టైల్, బట్ నాది బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. సరదాగా చేసుకుందాం అనమాట, మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ. ఇది పెద్ద రెసిపీ ఏం కాదు, ఇది కొత్తదేం కాదు, బట్ ఒక్కళ్ళు చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న టిప్స్తో టేస్ట్ మారుతూ ఉంటుంది. సో నాకు తెలిసిన టిప్స్ మీకు షేర్ చేస్తానండి. నా మూకుడు చూసి ఏంటి ఇలా ఉంది ఇలా ఉందని అడగద్దు, ఎందుకంటే ఇది ఐరన్ ప్యాన్ కదా, ఎప్పుడు డీప్ ఫ్రైకి నేను ఇదే వాడతాను, అది అలా అయిపోయింది అనమాట. బట్ డీప్ ఫ్రైకి మటుకు ఇదే బాగుంటుందండి. నేను నాన్ స్టిక్ కొంచెం అవాయిడ్ చేస్తున్నాను. ఇంకా మనం ఐరన్ ప్యాన్ ఎన్నిసార్లు తోమినా అలాగే నల్లగానే అలాగే ఉంటుంది. సో ఇదన్నమాట మా సమ్యాన్ అయితే హ్యాపీగా షాపింగ్ నుంచి వచ్చి కొంచెం ఏదో తిని హాయిగా టీవీ చూసుకుంటున్నాడు అనమాట. సో సమ్యాన్ అక్కడ నుంచి మాకు నవ్వులు వినిపిస్తున్నాయి, ఆడికి నచ్చిన పని చేసుకుంటాడు అలాగే హ్యాపీగా. చిన్నప్పుడు అయితే మా మమ్మీ పకోడీ బాగా చేసేది, ఇంట్లో చుట్టాలు ఎవరు వచ్చినా ఫస్ట్ వంటగదిలోకి వెళ్ళిపోయి పకోడీలు వేసేస్తుంది అనమాట, అలా అలవాటు మాకు బాగా. సో అప్పట్ ఏమో మరి మా మమ్మీ నాన్నమ్మ ఎక్కువ పకోడీ వేసేవారు, ఎవరు వచ్చినా ఎవరు చేసిన అల్లం పకోడీ ఒకటి, మెత్తన పకోడీ ఒకటి, ఇదొకటి వేసేవారు అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే కర్రీస్ లేనప్పుడు కూడా కాకపోతే పకోడీ మిగిలిపోతే పకోడీతో పులుసు పెట్టేది, చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట మెత్తన పకోడీతో పులుసు పెట్టేది. అలాగే ఈ పకోడీ కూడా రాత్రికి అన్నంతో తినేవాళ్ళం. నాకు బాగా గుర్తు ఏంటంటే చిన్నప్పుడు ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం నేను మా చెల్లి, ట్యూషన్ కింద పకోడీ బండి అనమాట మా మమ్మీ అప్పుడు బాగా చిన్నప్పుడు, అంటే ఒక 3rd class 4th class అప్పుడు చెరుకు 1 రూపీ ఇచ్చేది. సో ఎవరి పొట్టలు మళ్ళీ తెచ్చుకునే వాళ్ళం అంటే ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు, అప్పుడు అన్నం పెట్టుకొని చారు వేసుకుంటే నంచుకు తినేవాళ్ళం, చాలా టేస్టీగా ఉండేది. అంటే అప్పుడు చిన్నప్పుడు ఆ మెమరీ కదా, మమ్మీ డబ్బులు ఇచ్చింది హ్యాపీ పకోడీ తెచ్చుకున్నాం. సో అలా అన్నమాట. సో పకోడీతో నాకు మెమరీస్ అవి. చేత నీకే ఉన్నాయి చేత కదా, పకోడీలు బజ్జీలు తెచ్చుకొని నడుచుకుంటాం. నాకు చాలా సంవత్సరాలు ఫస్ట్లో పకోడీ వేయడం వచ్చేది కాదు, అలా ఏగా ఇప్పుడు ఎక్స్పెక్ట్ అయిపోయాను నేను. సో మీకు అయితే బెస్ట్ రెసిపీ చెప్తానండి, నేను నేర్చుకుని ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో కొంచెం బాగా నేర్చుకున్నాను అనమాట పకోడీ అయితే ఇప్పుడు. సో చెప్తాను, సో ఫస్ట్ అయితే ఇందులో కొంచెం సాల్ట్ వేసి వదిలేద్దాం ఇలాగా. దీనివల్ల ఏంటంటే చక్కగా వాటర్ బయటకు వచ్చేస్తుంది. కరివేపాకు, అల్లం ఇవన్నీ వేస్తాను బాగానే. చిన్న కట్ చేసేద్దాం, దాన్ని బట్టి ఫ్లేవర్ బాగా దిగుతుంది, ఎవరు తీసి పడేరు బాగుంటుంది. సో కరివేపాకు నేనేం చేస్తానంటే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తానమాట. పేస్ట్ అంటే మిక్సీ అవి కొట్టాను, జస్ట్ దంచుకుంటానమాట, అలా కచ్చాకచ్చాగా దంచుతాను. ఇది స్పూన్తోనే తీసుకోండి, చేతులతో తీసుకోవద్దు, ఎందుకంటే చాలా మండిపోతుంది మీకు ఆ బొగ్ బొగ్ బొగ్గమని. అస్సలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే అస్సలు తీయద్దు ఇది చేతితో. అల్లం పచ్చిమిర్చి వేసాను, సాల్ట్ వేసాను, ఉల్లిపాయలు వేసాను కదా, కొంచెం కలర్ కోసం నేను అల్లం పచ్చిమిర్చి వేసాను కాబట్టి నాకు అవసరం లేదు కారం, బట్ చిన్నది కలర్ బాగుంటుంది కొంచెం అంతే. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఇంట్లో మగవాళ్ళకి పసుపు లేకుండా పెట్టకూడదు, సో అందుకు చిట్టుకు ఇప్పుడు పసుపు మీరు ఫుల్గా పిసకాలండి. అన్నిటిలోకి మంచిగా చేపెట్టాలి. ఓహో ఇప్పుడు నేను చేపెట్టాను కదా, చక్కగా మండుతుంది, పర్వాలేదులేండి. చూడండి ఎంత నీళ్ళు వస్తున్నాయో. సో ఈ పకోడీలో అస్సలు నీళ్ళు వేయవలసిన పని ఉండదు, వేయకూడదు, వేస్తే మీకు మెత్తగా ఉంటుంది పకోడీ, గట్టిగా రాదు, కరకరలాడుతూ రాదు. సో ఇలా గట్టిగా మీరు ఎంత పిసుకోగలరు అని పిసికితే మీరు వేసిన ఇంగ్రీడియంట్స్లో ఉన్నవి కూడా బాగా నలిగి మంచి ఫ్లేవర్ దిగుతుంది అన్నమాట. ఇది చాలా కీ స్టెప్, దీనిలో చాలా చేంజ్ వస్తుంది మీకు. మామూలుగా ఇలా కోసేసుకునే పిండి వేసి కలిపేసే కన్నా ఇలా ఒక్కసారి మీరు చేస్తే కొంచెం చేతులు మండుతాయి, బట్ పర్వాలేదు, ఒక్కసారి అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి ఒక్కొక్కసారి చెయ్యాలి. ఇప్పుడు నేను 1/2 కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను, 1/2 కేజీలో సగం శనగపిండి తీసుకోవాలి. శనగపిండి వేసుకుంటాం, అందులో శనగపిండి వేసిన తర్వాత ఒక్క స్పూన్ ఉన్నారో
బియ్యం పిండి వేస్తాం, బియ్యం పిండి కొలత ఏం లేదు, జస్ట్ కొంచెం ఇంత వేస్తాం అంతే అనమాట. దానివల్ల క్రంచీనెస్ ఉంటుంది. నేను తెలుస్తుంది కదా నాకు పిండి కలిపితే ఎలా ఉండాలో, నేను అలా చూసుకుంటున్నాను. ఒక పెద్ద స్పూన్తో 4 స్పూన్స్ వేస్తాను. వరిపిండి 1 స్పూన్ వేస్తున్నాను. సో మీరు ఇందాక ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు కారాలు అన్నీ ఉన్నాయి కదా, ఇందులో కొంచెం ఏమైనా తక్కువ అయితే చూసుకోనలే. ఒకసారి కలిపిన తర్వాత పిండి టేస్ట్ చూసుకొని వేసుకోండి, రాకపోతే వాళ్ళు ఫస్ట్ అలా ఇష్టం లేదన్న వాళ్ళకి ఏంటంటే ఒక వాయి వేసుకుంటే తెలుస్తుంది. చక్కగా కలిపేయాలి. ఇందులో ఏమాత్రం నీళ్లు వేయకూడదు, వేయవలసిన పని కూడా ఉండదన్నమాట. పిండి అయితే ఇలా కలిపేశానండి, గట్టిగానే ఉండాలి, లూజ్ అవ్వకూడదు. యా ఇందులో కొంచెం తినే సోడా వేయాలి, బాగుంటుంది అన్నమాట. చిన్నది చిటికెడు వేస్తే చాలు. సో చిటికెడు కొంచెం చాలు. చూసారా అస్సలు ఒక్క చుక్క నీళ్ళు పడలే, పిసికాయ కొద్ది నీళ్ళు వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసుకుంటానండి. చాలామందికి ఇలా పచ్చిపిండి టేస్ట్ చేయడం ఇష్టం ఉండదు, అలాంటప్పుడు కొంచెం వాయి వేసుకొని చూసుకుంటే ఉప్పు కారాలు తెలుస్తుంది అనమాట. అంతేగాని డైరెక్ట్గా వేయద్దు, తర్వాత ఏమీ చేయలేం. ఉప్పు కారం బాగోపోతే మీరు ఎంత బాగా చేసినా క్రిస్పీగా ఉన్నా తినలేం కదా. జాగ్రత్తగా వేసుకోవాలి, నూనె మరిగి మరిగి ఉంటుంది కదా, బయటికి పొంగిపోతుంది. ఏం కాదు, ఒకసారి వేస్తే ఫ్లాప్ అయిందనుకోండి మళ్ళీ ట్రై చేయండి. అంతేగాని మా ఆయన అలాగే భయపడతాడు, అమ్మ నూనె పకోడీ అవ్వద్దు వద్దు అంటాడు. అలాగే మళ్ళీ ఇంకా ఏసీ ఇస్తానన్నమాట. అలాగే నేర్చుకుంటాం కదా, ఇంకా అయ్యో ఒకసారి చేసాం బారాలేదు, ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే ఎలా, ఎంకరేజ్ చేయాలన్నమాట. సో మా ఆయన మోస్ట్లీ ఎలానో తినేస్తాడా బాగుంది బాగుంది అనుకుంటే, బికాస్ నేను చేయడమే చాలా ఎక్కువ అంటే ఇక్కడ టైం ఉండదు, వీకెండ్ అంతా సమయం తీసుకుని వేసుకునే తర్వాత బాగాలేదు అని ఎంచడేమి ఉండదు అనమాట. పక్కన మసాలా చాయ్ కూడా పెట్టుకుందాం. నేను తాగను బట్ మా ఆయనకి చాలా ఇష్టం అనమాట. అల్లం వేసి చేస్తాం కదా, అల్లం చాయ్. ఎలా ఉంటుందంటే ఈజీగా ఫస్ట్ కలర్ వచ్చేస్తాయి అన్నమాట, అందుకే సిమ్ పెట్టుకొని చూసుకోవాలి. సో నెక్స్ట్ వాయ్ వేసేద్దాం. బాగా హై ఫ్లేమ్ పెట్టేస్తే మీకు వెంటనే కలర్ వచ్చేస్తే లోపల ఉడకదు, బాగా సిమ్ పెడితే కలర్ రాదు. సో మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలన్నమాట ఈ పకోడీలు. నేను చాలా నీట్గా ఎస్టిమేట్ చేస్తాను అనమాట మా ఇద్దరికి ఎంత సరిపోతాయని. సో ఒకరికి ఒక ఉల్లిపాయ, ఇద్దరికి కలిపి 2 ఉల్లిపాయలు అనమాట. ఈరోజు వీడియో కాబట్టి కొంచెం బాగా కనిపించాలని 3 ఉల్లిపాయలు వేసాను. సో అలా ఎప్పటికప్పుడు వేడిగా అన్నీ కౌంట్ చేసుకుని వండుతాను అనమాట నేను. అంటే నాకు ఎక్కువ వండేసి ఇవి అలా దొల్లడం ఇష్టం ఉండదు. ఎప్పుడన్నా వేడిగా వేసుకున్నావు అంటే అది అయిపోవాలి అని నేను అనుకుంటాను అనమాట. అది ఎందుకో నాకు అది అలా వచ్చిందనమాట జస్ట్. సో అందుకు మాకు చిన్న చిన్న మూకుళ్ళు ఇవి సరిపోతాయి ఇద్దరికి కలిపి. సో అలా ఇద్దరం చెక్క వాయి వేసుకుంటే తినేస్తాం అయిపోతుంది. నేను నాన్ వెజ్ అయినా సరే ఇద్దరికి ఎంత పోర్షన్ కావాలో అంతే వండుతాను. బల్క్గా కేజీ కూరలు అలా ఎప్పుడు వండను, మోర్ దెన్ 1/2 కేజీ నేను ఎప్పుడూ వండను అనమాట. సో నాకు ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ అది ఏంటంటే ఎక్కువ వండితే టేస్ట్ రాదు అన్న ఫీలింగ్ నాది. అందుకే నేను ఎంత తక్కువ వీలు ఎంత అవసరం ఉంటుందో అంతే వండుతాను. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఎందుకు కావాలంటే మ్యారినేట్ చేసి ఉంచుకుందాం, తర్వాత వండుకుందాం, అది ఏ కాలుస్తే అది అని చెప్పి అనుకుంటాను అనమాట. చిన్నది ఏం లేదండి, మనం వీడియో చేస్తున్నాం కదా, చిన్న స్వీట్ షాప్ టచ్ అనమాట. స్వీట్ షాప్లో వేస్తాడు కదా. సో అంతే, పకోడీ అయితే నా స్టైల్లో ఇలా చూపించానమాట. స్వీట్ షాప్లో అమ్ముతారు చూసారా అలాగే వస్తుంది. ఫినిషింగ్ టచ్ కూడా చూడండి, కరివేపాకుతో బాగా ఇచ్చాను. ఇలాగే పెడతారు కదా పకోడీ బండ్లో. కొత్త రెసిపీ అయితే ఏం కాదండి, జస్ట్ నాకు ఏదో వచ్చింది కొంచెం షేర్ చేశాను అంతే. అమేజింగ్ మసాలా టీతో ఇలా పకోడీ ఎంజాయ్ చేసామంటే మాత్రం అసలు స్వర్గం అండి. నిజంగా మేము ఇండియా నుంచి వచ్చాం కదా, ఇంకా అందులోనే ఉన్నాం అనమాట, ఇండియన్ మూడ్లోనే ఉన్నాం. సో టేస్ట్ అది మళ్ళీ మాకు ఇండియా గుర్తుచేస్తుంది. సో బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇండియా సిరీస్ అయితే చాలా బాగా చూసారు మీరు. ఇలాగే మేము మంచి మంచి వీడియోస్ అయితే మేము పోస్ట్ చేస్తాం రెగ్యులర్గా. సో ఇవి కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ టైం మంచి వీడియోస్తో కలుద్దాం. బాయ్.